బ్రహ్మాండంగా ఉంది, ఎక్సలెంట్, వి విల్ లైక్. అంటే మేము అది దాటిపోయాము, మాకు మాకేం దొరకవు. మేము గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ, అందువల్ల ఆ పథకాలు మాకేం అందవు. అయినా బాగుంది, మరి పరిపాలన చాలా బాగుంది. ఏ పరిపాలన లేదు ఇంతవరకు చూడలే. వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉంది కదా, వస్తున్నారు, వచ్చి ఇంటికి మాస్క్లు అవి ఇస్తున్నారు, అప్పుడప్పుడు అవి చెప్పి వెళ్తున్నారు. బాగానే ఉంది వాలంటీర్ వ్యవస్థ. ఎందుకంటే స్కూళ్ళు కూడా తెరవలేదు, మనుషులు ఇతరులు తిరగడానికి అవకాశం లేదు, అందువల్ల ఎలా ఎలక్షన్లు పెడతారు? ఎలక్షన్లకి ఏం కంగారు వచ్చింది ఇప్పుడు? ఎవరి పరిపాలన మనకేంటండి, వారి ఇష్టానుసారంగా వారు చేస్తుంటారు. ప్రతి వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పాటించాలి, పాటించలేకపోతే ఇబ్బంది పడతారు, కంపల్సరిగా కడతారు. ఏమి కేంద్రం సహకరిస్తుంది, నిధులు కూడా ఇస్తున్నారు, కంపల్సరిగా కడతారు. అది ఇప్పుడు కాదు, అది బ్రిటిష్ వాళ్ళ టైంలోనే దానికి అక్కడ పునాది వేయాలని అనుకున్నారు, అలాంటిది వేయలేకపోయారు. తర్వాత 60 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని తీసి ఫైల్స్ అన్నీ తీసి పోలవరం ఇక్కడ అవసరము, కడితేనే పోలవరం డ్యామ్ సస్యశ్యామలంగా మనకి కృష్ణా గోదావరి వీటన్నిటికీ కూడా ఇవి ఇంచుమించు రాయలసీమ ఏరియాలకు కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది వాటరు అని ఆయన ఆలోచించి మంత్రిమండలిలో నిర్ణయించి ఆయన డిసిషన్ తీసుకున్నారు. తీసుకుని అప్పుడే దానికి పునాది వేయాలనుకున్నారు, కానీ పాపం రెండోసారి వచ్చేసరికి ఆయన హఠాత్ మరణం చెందారు. ఆయన ఉంటే సగం ఇప్పుడే అయిపోయి ఉండేది. చాలా వరకు ఇప్పుడు కూడా అయిపోయింది, 90% అయిపోయినట్టుగా ఉంది, మిగిలినది కూడా కట్టేస్తారు. నాకు హోప్ ఉంది, అది బాగానే ఉంది, పర్వాలేదు. 90% ఫేవర్గానే ఉంది ప్రజలకి. అది అది గెట్టిన వాళ్ళు చేసే ప్రచారం తప్ప ఏముంటుంది? ఏడి ఎక్కడే ఎప్పుడు జరగలేదు, ఆయన జనరల్ అయినాయి మామూలే. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, మెరుగ్గానే ఉంది, కొంచెం పర్వాలేదు. అంత చెప్పుకోదగ్గదేం కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నారు, బాగానే చేస్తున్నారు. అది మెయిన్ లోకల్ ఎలక్షన్ అంటే అది వాతావరణం బట్టి కొంచెం దాన్ని పరిసరాలను చూసుకుని పెడితే బాగానే ఉంటుంది. అది రాజకీయ పరంగా వాళ్ళు డిపార్ట్మెంట్లో వాళ్ళు చూసుకోవాలి. ఇది ప్రజలకు అంత అవగాహన, ప్రజలకి దాని మీద అంత అవగాహన ఉందని అనుకోవట్లేదు. అది స్కూల్స్ అంటే జనరల్గా ఎప్పుడైనా ఓపెన్ చేయాల్సిందే, మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మనం మన పరిసర ప్రాంతాలు అనుకూలంగా ఉంటే మాత్రం మనం దాన్ని పరిగణలోకి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. అది కేంద్రం ఇచ్చే నిధులను బట్టి మనం కూడా దాన్ని స్వయం చేసేదాన్ని బట్టి ఉంటుంది, అవుతుందా లేదా అనేది. అది కరెక్ట్గా మనం చెప్పే విషయం కాదు, మాట్లాడే విషయం కూడా కాదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అనిపిస్తుంది నాకు, అర్థమైందా? ఎంత తక్కువ మాట్లాడితే ఆయన పరిపాలన గురించి అంత బెటరు. ఇట్స్ నో, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ, నథింగ్ టు స్పీక్. యూ సీ ఎవ్రీబడి కెన్ నో ఇట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. రాజధాని ఫినిష్డ్, పోలవరం ఫినిష్డ్, మోడీ గారు ఆడుకుంటున్నారు శుభ్రంగా వీడితో, ముఖ్యమంత్రితో ఆడుకుంటున్నారు, అండ్ దట్స్ ఇట్, అయిపోయింది. స్కూల్స్ ఎంతమంది టీచర్లకి పిల్లలకు కరోనా వచ్చేసినప్పుడే 3 రోజుల్లోనే, ఇవాళ 5 తారీఖు, 2, 3, 4 5 రోజుల్లో వాళ్ళకి ఎంతమందికి నిన్నటికే మొత్తం అల్లాడిపోతున్నారు జనాలంతా. అతను అతనికి ఆలోచన లేదు, వేరే వాళ్ళు చెప్తే వినిపించుకునేది, పక్కంబట్టి గ్రహాలు చేరి మొత్తం మంగళం చేసేసారు రాష్ట్రాన్ని. అంతా ఎక్కువ అయిపోతుంది కదమ్మా, ఎన్నికలు పెడితే ఏమైంది, మళ్ళీ జనాలు ఏమన్నా ఇది అయిపోతారేమో కదా, అంతే కదమ్మా. అమెరికాలో కూడా ఎక్కువ అయిపోయిందని అంటున్నారు కదా, ఇక్కడ కూడా ఎప్పుడో మరి కరిపీ పెడతామంటున్నారు, మరి ఎప్పుడు పెడతారో ఏమో తెలియదు, అనుకోకుండా పెడతాము. మరి పిల్లలంతా చేరితే ఆడుకొని పిల్లలకి ఏమన్నా అయ్యిద్దామో అని అది ఒక భయం. చిన్న చిన్న పిల్లలు కదమ్మా, పెద్దవాళ్ళు అంటే కొంచెం దూరం దూరంగా కూర్చుంటారు, చిన్నపిల్లలు ఏముంది దగ్గర దగ్గరగా కూర్చుంటారు, వాళ్ళు తినేది వీళ్ళు, వీళ్ళు తినేది వాళ్ళు. పిల్లలకి ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి? కొంతమంది భయపడిపోయి పిల్లల్ని పంపించలేదు, పంపించకూడదు అనుకుంటున్నారు, అదేమో మనకు తెలియదమ్మా, బాగానే చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.